అడవి శేషు స్క్రీన్ ప్లే అండ్ కథ ఆయన యథాత కాదని తీసుకొని కొన్ని మార్పులు చేసి రియల్ లైఫ్లో ఒక మేజర్ ఎలాగ ఫేస్ చేస్తాడో చిన్ని కృష్ణ అనే సందీప్ గారి నటనకి ఆయన మేనరిజం తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా లెఫ్ట్ రైట్ ఒక కొన్ని సన్నివేశాలకు గూస్ బంప్స్ వచ్చే విధానంగా ఆడియన్స్ పర్ఫార్మెన్స్ చాలా ఎక్సలెంట్గా ప్రజెంటేషన్ చేశారు. గూఢచారిలో తీసుకున్న దాని మీద ఈ మేజర్లో అడివిశేష్గా చేసిన వర్క్ చాలా ఎక్సలెంట్గా ఉంది. ఆల్ ది బెస్ట్. హండ్రెడ్ పర్సెంట్ ఉంది, 100% ఉంది. కామన్ పీపుల్స్ చూసి ఇంప్రెస్ అయ్యేది వేరు, పొలిటీషియన్ చూసి నేర్చుకోవాల్సింది వేరు. ముందు పొలిటీషియన్ చూసి నేర్చుకోవాలి. బెస్ట్ సీన్స్ అంటే లాస్ట్ క్లైమాక్స్ సీను చాలా ఎక్సలెంట్గా ప్రజెంటేషన్ చేశారు. సో ఒక మాటలో అడివి శేష్ గారి గురించి చెప్పాలంటే మహేష్ బాబు గారు ప్రొడ్యూస్ చేయడము, అడివి శేష్ గారు నటించడము, ఈ రెండు రెండు ఎట్లా చూడొచ్చు? ఈ రెండు రెండు ఈ కాంబో కూడా చాలా వండర్గా అనుకోవచ్చు, చాలా వేరు. సో కంటెంట్ ఉన్నవాళ్ళు ఇలాంటి స్క్రిప్ట్ సెలెక్షన్ చేసుకుంటాం, ప్రొటెక్షన్ వాల్యూస్ దానికి తగ్గట్టుగా అందించడం, ఆ కథకు తగ్గట్టుగా బాడీ మేనరిజం ప్రజెంటేషన్ చేయటం అడివి శేష్ గారు వండర్గా పర్ఫార్మెన్స్ చేశారు. సో కమర్షియల్గా ఇన్కమ్ పర్పస్గా మనం ఇన్వెస్ట్ చేసి డబ్బు సంపాదించేది వేరు, సోషల్ మెసేజ్ ఒక కామన్ పీపుల్స్ని ఇంప్రెస్ చేసే విధానంగా దేశభక్తి మీద ఇలాంటి రియల్ ఇన్స్టెంట్. ఫ్యామిలీ మోరల్ ఎమోషన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేశభక్తి నిమిత్తం ప్రొటెక్షన్ ఇవ్వాలి. సో మన ఇండియాలో పుట్టాం కాబట్టి దేశభక్తికి ప్రొటెక్షన్ ఇచ్చే మెసేజ్ అనేది ఎక్సలెంట్గా ప్రజెంటేషన్ చేస్తారు. అది స్క్రీన్ మీద చూస్తే ప్రతి ఒక్కరికి గూప్ సమ్స్ వచ్చేలాగా మనలో మనకు చేంజ్ అనేది కనబడుతుంది. చాలా ఎక్సలెంట్గా ఉంది. ఆయన ఫర్దర్గా కూడా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయాలి. ఇంకా రియల్ ఇన్స్టెంట్స్ ఉంటాయి, బట్ జస్ట్ ఒక ఆర్మీ నిమిత్తము, ఒక ఎన్ఎస్జీలో ఒక స్ట్రింగ్ ఆపరేషన్ నిమిత్తం ఆల్రెడీ ఒక ఇయర్లో జరిగిన ఇన్సిడెంట్ని చూపించారు. కల్పిత పాత్రలైన ఈ పాత్రలు ఇంకా సృష్టించుకునే మెసేజ్ అనేది ఫార్వర్డ్ చేయొచ్చు. వన్స్ అప్ ఏ టైం భారతీయుడి సినిమాలో కమల్ హాసన్ గారు ఎన్ని విభిన్నంగా పోరాడారు, ఒక స్వతంత్ర యోధులు ఎందుకు పోరాడి స్వాతంత్రం తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ అందరూ వాచ్ చేయొచ్చు, అందరూ చూడాలి. సో ఆల్ పీపుల్స్కి కనెక్ట్ అవుతుంది మెసేజ్ అనేది, రిసీవ్ చేసుకోవాలి. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్.